జీవితమె నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది పరిస్థితులను చూసి పారిపోకూడదు ఎదురు నిలబడినప్పుడే సమస్య ఏదైనా చిన్నబోతుంది ఆటంకాలు ఎదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదలను పొందాలి గెలవగలనని నమ్మకం లేనివాడు మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు జింక గంటకు 90 కిలోమీటర్లు పులి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి అయినా పులి జింకను పట్టుకొని చంపి తినేస్తుంది ఎందుకు ఎందుకంటే జింక పులి కంటే తాను బలహీనమని ఖచ్చితంగా తెలుసు ఈ భయంతో జింక మళ్ళీ మళ్ళీ వెనక్కి చూస్తుంది ఈ సమయంలో జింక తన వేగాన్ని అలాగే ధైర్యాన్ని కోల్పోతుంది ఈ కారణంగా జింక పులి చేతిలో ఓడిపోయి చంపబడుతుంది మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి ధైర్యాన్ని వదులుకోకండి అవసరం ఉన్నప్పుడు నీ కాళ్ళు అవసరం తీరాక నీ చుట్టూ పట్టుకునే పనికిరాని స్నేహితులను పనికిమాలిన బంధువులను ఎప్పుడైతే నువ్వు ఇలాంటి వాళ్ళను దూరం పెడతావో అప్పుడే నువ్వు బాగుపడతావు ఇది నిజం లోకులు కాకులు మనిషిని చూడరు మనసును చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు ఒకప్పుడు ఒక్కరు బాగుపడితే వారిని చూసి 10 మంది బాగుపడాలి అనుకునేవారు అదే ఇప్పుడు ఒకరు బాగుపడితే అదే 10 మంది ఎలా తొక్కేయాలి అని చూస్తున్నారు ఇదే అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి తేడా సమయం అనేది ఎవరికి వారు ఏర్పర్చుకునే విషయం నాకు సమయం లేదు అని ఎవరైనా అన్నారంటే నీతో సమయం గడపడం ఇష్టం లేదని అర్థం